జీహెచ్ఎంసీ పరిధిలోని 131వ డివిజన్ కీలకమైన డివిజన్గా గుర్తింపు పొందింది. కుత్బుల్లాపూర్ మండలంలో వాజ్పేయి నగర్, బ్యాంక్ కాలనీ, చింతలతో కలుపుకుని ఈ డివిజన్ను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లో జనాభా 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. వెంకటేశ్వర కాలనీ, రాఘవేంద్ర నగర్, మాణిక్య నగర్, చెరుకుపల్లి లాంటి కాలనీలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. టీడీపీకి చెందిన బొడ్డు వెంకటేశ్వరరావు తాజా మాజీ కార్పొరేటర్. డివిజన్లో ఎన్నో సమస్యలు తిష్టవేశాయి. ఇరుకు రోడ్లు, రోడ్ల మధ్యే డ్రైనేజీలు ఇక్కడ సర్వసాధారణం. పెద్ద పెద్ద నాలాలు దర్శనమిస్తాయి. ఈ నాలాలను దాటేందుకు కాలనీ వాసులు ఎవరికి వారే సొంత ఏర్పాట్లను చేసుకోవాల్సిందే. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు యథేచ్ఛగా నాలాల్లోకి చేరుతున్నాయి. చిన్నపాటి వర్షాలకు కూడా ఈ నాలాలు పొంగి ఇళ్లల్లోకి నీరు రావడం సర్వసాధారణం. డివిజన్లో మంజీరా నీరు రాక జనం కటకటలాడుతున్నారు. 15 రోజులకొకసారి కానీ మంజీరా నీరు సరఫరా కావడం లేదంటున్నారు స్థానికులు. డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా గతుకుల రోడ్లే కనిపిస్తాయి. వర్షం పడితే రోడ్లు మురికి గుంటల్ని తలపిస్తాయి. రోడ్లు ఇరుకుగా ఉండడంతో కాలనీలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఎదురెదురుగా వాహనాలు వస్తే దాటడం కూడా కష్టమే. ఇక నాయకుల అనుచరులకే కాంట్రాక్టులు దక్కడంతో పనుల్లో నాణ్యత ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డివిజన్ పరిధిలో బెల్ట్ షాపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చీకటి పడితే మహిళలు రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొందంటున్నారు. అంతేకాదు, చైన్ స్నాచింగ్లు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. సమస్యలపై ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదంటున్నారు డివిజన్ ప్రజలు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇటువైపు కన్నెత్తైనా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ డివిజన్కు విడుదలైన నిధులు, వాటిని ఖర్చు పెట్టిన తీరును గమనిస్తే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2010-11 ఆర్థిక సంవత్సరానికి గాను 52,68,000 నిధులు విడుదలైతే ఖర్చు చేసింది కేవలం 25,00,000 మాత్రమే. అంటే సగానికి పైగా నిధులు మురిగిపోయాయి. ఇక 2011-12లో 36,61,000 నిధుల్ని కేటాయిస్తే వ్యయం చేసింది 18,00,000 మాత్రమే. 2012-13లో 82,21,000 నిధులు విడుదలైతే ఖర్చు చేసింది 55,00,000. 2013-14లో 1,20,00,000 నిధులు విడుదలైతే 45,00,000ని మాత్రమే వ్యయం చేశారు. 2014-15లో 2 కోట్ల నిధులు విడుదలైతే ఖర్చు చేసింది 53,00,000 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే కేటాయించిన నిధుల్ని సైతం ఖర్చు పెట్టని దుస్థితి కనిపిస్తుంది. కార్పొరేటర్ నిర్వాకం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయంటున్నారు స్థానికులు. దేశంలోనే 4వ అతిపెద్ద మెట్రోపాలిటన్ మహానగరం హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెప్తున్నారు. కానీ నగర వాసులు సమస్యలు తీర్చడంలో విఫలమవుతున్నారు. 5 ఏళ్లు గడిచిపోయింది. హైదరాబాద్ మహానగర పురపాలక మండలికి సంబంధించి 5 ఏళ్లు గడిచిపోయింది. మరో 5 ఏళ్లు పాలించేందుకు ఇప్పటికే ఎన్నికల నగారా మోగడంతో మరో 5 ఏళ్లు పాలించేందుకు పాలకులు సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్లలో నగర వాసుల సమస్యలు తీర్చారా లేదనేది మనం హైదరాబాద్ నగర వాసులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చింతల్ పరిసర ప్రాంతంలో ఉన్న 131వ డివిజన్ వాజ్పేయి నగర్ ఉన్న వాజ్పేయి నగర్లో ఎన్ని కాలంగా సమస్యలు ఉన్నాయి. ఇక సమస్యలు తీర్చడంలో ఇక్కడ కార్పొరేటర్లు ఎలా ప్రజలకు సహకరించారనే విషయంపై మనం ఇక్కడ నగరవాసులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ కాలనీలో, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీర్చడంలో మీ కార్పొరేటర్ కానీ మీ నాయకులు, చుట్టుపక్కల నాయకులు ఏం చెప్తారు? ప్రతి ఒక్క కార్పొరేటర్ వస్తుండు పోతుండు కానీ మా సమస్య ఏం తీరుస్తలేరు. వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ తవ్వీరు కానీ రోడ్లు వేయలేదు. ఇంకోటి మాకేంటంటే కరెంటు ఎక్కువ తీసేస్తారు, ఇంకోటి చిన్నపిల్లలని ఎత్తుకపోతారు. ఎవరు వస్తున్నారు, ఎవరు ఎత్తుకోతారో తెలియదు. మళ్ళీ బండ్లు ఉంటే బండ్లు ఎత్తుకపోతారు. అంటే మాకు పెట్రోలింగ్ కావాలా, మాకు పోలీసు పెట్రోలింగ్ రావాలా. ఇంకోటి మాకు ఈ రోడ్లు అయితే అసలు దోమలు, విపరీతంగా దోమలు, డెంగ్యూ, మలేరియా జ్వరం వస్తుంది. దీనివల్ల అది ఏడ ఉన్న చెత్త ఆడ ఎత్తారు, ఊడుస్తారు కానీ కుప్పలు పెట్టేస్తారు, ఎత్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు గత ఎన్నికలకు ముందు వచ్చిన నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలు ఇచ్చారు? వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చడంలో 5 ఏళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడైతే మాకు వాటర్ లేదు, ఏం లేదు, దోమలు అయితే ఘోరం ఉంటుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. నీళ్ళు ఇస్తున్నారంటే నీళ్ళు రావట్లేదు. రోడ్లు మంచిగా, రోడ్లు కూడా చెత్తగా ఉంది. ఏం పని చేస్తలేదండి. ఎలా ఉన్నామంటే అట్లనే ఉన్నాం మేము. మాకు జూడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మా పరిస్థితులు అట్లా ఉన్నాయి. మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా వద్దామని చూస్తున్నారా, లేరు. కొత్త వస్తున్నారని వేస్ట్ వాళ్ళందరూ. మంచి ఫస్ట్ ఉన్నోళ్ళే బాగున్నారు ఇప్పుడేదో అందరూ వేస్ట్ చేస్తున్నారండి ఎలాగోనే మీరే మాకుంద మీడియం గా చూద్దామని చూస్తున్నాం మేము ఇప్పుడు వచ్చారు అందుకే బయట నిలబడాము మేము మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరిగా పట్టించుకోవట్లేదు ఏదో వస్తున్నారా చేస్తున్నారా వెళ్తున్నారా అన్నట్టుగా నామకార్థానికే పని చేస్తున్నారు ఏం రోడ్ల మీద చెత్త రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల డస్ట్ ఎక్కువైపోతుంది పొల్యూషన్ ఎక్కువైపోతుంది దోమలు ఎక్కువైపోతున్నాయి రోడ్ క్లీన్ గా ఉంటే దోమలు తక్కువ ఉంటే సైడ్ కి వాటర్ కూడా డ్రైనేజీలో విని కాడి నుంచి అప్పటి వరకు రోడ్లు వేయట్లేదు సరిగా రోడ్లు పడలేదు దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వర్షాకాలం వస్తే వాటర్ మొత్తం రోడ్ల మీదే ఉంటుంది ఎక్కడెక్కడ స్టాక్ ఆగిపోతుంది దోమలు ఎక్కువైపోతాయి దోమల వల్ల పిల్లలకి జ్వరాలు అలాంటివి ఎక్స్ట్రా అయిపోతాయి అది ఒకటి అయిపోయింది వాటర్ ప్రాబ్లం మెయిన్ వాటర్ ప్రాబ్లం రోజు ఒక టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది అది కూడా ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ వదలట్లేదు కానీ మ్యాక్సిమం 2 అవర్స్ వదిలితే ఏమన్నా వాటర్ అందరికీ సప్లై అవుతుంది కానీ 1 అవర్ ఒక ½ అవర్ 30 మినిట్స్ 20 మినిట్స్ ఇస్తే అది వాటర్ సప్లై అవ్వదు ఈ వేస్ట్ ట్యాంకీలు ఒకటి ఉన్నాయి ఈ వ్యాంటీ ట్యాంకీలో వేస్ట్గా పెట్టినట్టే ఉంది కానీ దానిలో వాటర్ రావట్లేదు మోటార్ సప్లై లేదు వాటర్ సరిగ్గా రావట్లేదు దీనివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇది ఇక్కడ ఉందంటే లేబర్ కాబట్టి లేబర్కి అందుబాటులో రావాల్సింది ఏంటంటే వాటర్ ఒకటి మెయిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ 5 ఏళ్ల కాలంలో మీ కాలనీకి వచ్చి మీ సమస్యను అడిగి తెలుసుకున్నారా మీ సమస్యలను తీర్చే ప్రయత్నం ఎవరైనా నాయకులు చేసిన ఇప్పుడు కార్పొరేటర్ ఏం జరగట్లేదండి వస్తున్నారు వాళ్ళ వారి వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు జరుగుతుంది వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ స్కూల్లో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది అది పట్టించుకోవట్లేదు అవసరం వచ్చినప్పుడు అన్ని సమస్యలు తీర్చి పెడతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కార్పొరేటర్ మీకు ఏ సమస్యలైనా తీర్చేడా మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి 26 సంవత్సరాలు మేము ఉండబట్టి మాకు ఏ బాధ అయినా మేము బురదలతో ఇంతవరకు వచ్చినాము ఈ రోడ్లు కూడా స్పోషన్ నుంచి మళ్ళీ రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఏంటంటే అండర్ గ్రౌండ్ వచ్చింది కదా దానివల్ల మంచిగా నీళ్ళు పోతాయి అవి పోతాయి అని సాఫ్ చేసిండ్రు మళ్ళీ ఆకిళ్ళు కడుక్కుంటే నీళ్లు రోడ్ల మీద వస్తున్నాయి పిల్లలు చిన్నపిల్లలు వాడుకుంటారు మెయిన్ రోడ్ లెక్క బండ్లు పోతున్నాయి పిల్లలు ఏమన్నా అయిపోతే అపాయం అవుతుందని భయం అవుతుంది ఏంటంటే మాకు 12 సంవత్సరాల నుంచి నల్లు వేసిండ్రు నీళ్ళు మంచిగా నీళ్ళు రాలేదు మాకు నీళ్ళు రాక మేము బిల్లు కట్టలేదు బిల్లు కట్టకుంటే బిల్లు కట్టాలమ్మా అని బిల్లు ఇచ్చిపోతున్నారు మేము బిల్లు కట్టం మాకు నీళ్ళు వచ్చిన దాకా అని చెప్పేసినాం గణేష్ చౌచర్ నుంచి మాకు నీళ్లు కొత్త కలెక్షన్తో నిడిచిండ్రు ఆ నీళ్లు తాగిన నుంచి కూడా మాకు జ్వరం వస్తుంది జ్వరాలు పిల్లలకు దగ్గులు జ్వరాలు మాకు వస్తున్నాయి నీళ్ళు కూడా మంచిగా వస్తలేవు మేము 50 మందిని కలుసుకొని మేము బోర్ వేసుకున్నాం బోర్ వేసుకుంటే కూడా మాకు బోర్ మంచి నీళ్ళు రాలేదు అంతా కెమికల్ వచ్చేసింది ఆ కెమికల్ వస్తే మేము ఎట్లా వాడుకోవాలి నీళ్ళు ఆ దుర్ద పెడుతుంది అంత తానాలు చేస్తే ఎట్లా మా బాధ అది నల్లలు రావట్లేదు సారు అన్ని వాగ్దానం చేశారు మేము కరెంటు బిల్లు కానీ నల్ల బిల్లులే 20,000 వస్తుంది సారు అదేమనంటేనే పీకే శాతం నల్లలు కూడా నీళ్లు రావట్లా పిల్లల్ని చిన్న పిల్లల్ని వేసుకొని నీళ్ళకి అక్కడ బరిగెత్తాల్సి వస్తుంది ఇక్కడ బరిగెత్తాల్సి వస్తుంది 5-6 రోజులు కూడా స్నానం కూడా లేకోకుండా ఆపాడేమంటున్నాం కరెంటు బిల్లులు లేవు పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం ఒకటి వైర్లు పీకే శాతం చాలా ఇబ్బంది పడిపోతున్నాం సారు ముందేమో అది చేపిస్తాం రోడ్లు వేపిస్తాం అది ఇదని చెప్పారు సార్ ఏం కూడా చేయట్లేదు సార్ 2000 ఒక్క నెలకి 2150 వచ్చింది సార్ కరెంటు బిల్లు అదేమనంటే పైన అది పీకేసేస్తాం మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో మీ దగ్గరకు వచ్చిన నాయకుడికి సంబంధించి మీరు ఏదైనా నిలదీశారా మాకు ఈ సమస్య తీరలేదు మీరు ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఎప్పుడైనా నిలదీశారా చాలా సార్లు అడిగామండి చేస్తామని చెప్పారు కానీ ఈ మధ్యనే డ్రైనేజ్ చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానివల్ల మాకు అసలు వాటర్ అనేది రావట్లేదు చాలా మంది చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నాము ట్యాంకులు కట్టారు దానిలో కూడా వాటర్ లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఏమీ చేయట్లేదు మా ఏరియాకి మళ్ళీ పెట్రోలింగ్ పోలీస్ కూడా లేదండి ఆడపిల్లలకు రక్షణ లేదు చిన్నపిల్లలను తీసుకెళ్లిపోతున్నారు అసలు ఏం జరుగుతుందో వాచ్మెన్ నగర్ అంటే మేము మనుషులుగా కనపడలేదు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే మేము గుర్తింపు ఇదవుతాం తర్వాత ఎవరు కూడా రారు ఏమి కూడా మేము చేస్తామంటారు కానీ ఓట్లు వరకే మమ్మల్ని ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ మేము తిరగాలి మేమంటే వేస్ట్ మనుషులుగా మమ్మల్ని జమ కడుతున్నారు మా పిల్లల చదువుల విషయంలో అయితే ఏమి దేనికైనా కూడా మాకు రక్షణ లేదు దేనికి కూడా ఎవరు చేయరు మాకు మా ఏరియా మేము స్లమ్ ఇట్లానే ఉండాలి మేము మా ఓట్ల వరకే మమ్మల్ని వాడుకుంటారు తర్వాత ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని ఆదుకోవట్లేదు చాలా విషయాలు అన్ని విషయాలు మాకు ఇంకా వెనకబడే ఉన్నాం మీరు చెప్పండి ఫలానా సమస్య తీరిందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ లేదు ఏ సమస్య తీరలేదండి ఓట్ల గురించి మాత్రం అడిగారు కానీ ఇట్లా వచ్చి పట్టుకొని అడిగిన వాళ్ళు మాత్రం లేరు కరెక్ట్ ఓట్లు వేయడానికి మాత్రం కరెక్ట్ అడుగుతారు కానీ మీకు వాటర్ వస్తుందా మీ పిల్లలు ఎలాగున్నారు మీరు ఎలాగున్నారు ఓట్లు అడగడానికి వస్తున్నారు ఓట్లు అడిగి తర్వాత ఏదో హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు కానీ ఎవరు కూడా ఏ పనులు చేయట్లేదని చెప్పేసి మహిళలు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కేవలం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు అందుకే నాయకులు ఎవరికి పనులు చేయకుండా వాళ్ళు ఉన్న 5 ఏళ్ల కాలం పాటు అభివృద్ధి ఆ అధికారాన్ని అనుభవించి వదిలేస్తున్నారు అభివృద్ధి పనులు ప్రజల సమస్యలను తీర్చడంలో వాళ్ళు మమేకం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది అయితే ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందుకు వచ్చిన నాయకులు ఓటుకి పబ్లిక్ని ఎట్లా అంటే 500 రూపాయలు ఇస్తామని ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడు నేను 1000 రూపాయలు ఇస్తా, ఓట్లు మీరు వేయండి, మీరు అలా కొంటురు కానీ పబ్లిక్ కొంటామంటారు కానీ ఎవరు పని చేసే దాఖలాలే లేవు. ఇప్పుడు వాజ్పేయి నగరబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, రోడ్లు కానీ గల్లీలో కానీ ఏ గల్లీలో చూడండి మురుక వీధిలో ఉన్నాయి కానీ మా పిల్లలు మా లేడీసు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే రోడ్డు మీద ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి వాజ్పేయి నగర్లో. ఎందుకంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం, కాటికెళ్ళి నైట్ దొంగతనాలు గల్లీలలో. ఎట్లా అంటే ఒకప్పుడు లీడర్లు బస్సీలో లీడర్లు ఒకప్పుడు వాజ్పేయి నగర్ని చాలా కాపాడారు. ఈ నాయకులు ఈ కార్పొరేటర్లు ఈ సర్పంచులు వచ్చిన కాడికెళ్ళి ఎవ్వరు పని చేయడమే లేదు. వస్తారు వాళ్ళంతకు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎవరన్నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరన్నా వచ్చామంటే పబ్లిక్ని గొర్రెల మాదిరి కొట్టుకొని పోవడము, వాళ్ళ మీటింగులు వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని పబ్లిక్ని రిటర్న్ పంపించడమే ఉంది. కానీ ఏ రోజైనా వచ్చి మీకు సమస్య ఉంది, మీ సమస్య మేము తీరుస్తామని చెప్పి అన్న నాయకుడు దాఖలాలకే లేడు. ఏ నాయకుడైనా సరే వస్తాడు, చూడాలి ఉన్నారు వీళ్ళు పబ్లిక్ వాజ్పేయి నగర్ నివాసులు అంతే కదా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పైసా పెట్టి పబ్లిక్ కొనద్దండి, మీరు స్వచ్ఛందంగా రాండి, అడగండి, మీరు మేము మీకు పని ఖచ్చితంగా చేస్తాము, ఈ పని ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము ఈ పని, మీరు మాకు ఓట్లు వేయండి, గెలిపియండి అని అడగండి. కానీ వచ్చి పబ్లిక్ను ఇది మన గ్యాంగులుగా ఏర్పాటు చేసి ఇగో మీకు ఇంతిస్తాము మీకు ఇంతిస్తాము అని చెప్పి పబ్లిక్ని మాత్రం కొనొద్దని దయచేసి మేము ఇప్పుడు వచ్చే నాయకులను అడుగుతున్నాము. సంవత్సరంలో 5 ఏళ్ల కాలంలో కార్పొరేటర్ నిధులు ఉంటాయి, డివిజన్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులు ఉంటాయి. కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. కానీ మీ డివిజన్కి మీ 131 డివిజన్లో ఏవైనా అభివృద్ధి పనులు జరిగినట్లుగా మీ కార్పొరేటర్ చేసినట్లుగా మీకు ఏమైనా అనిపించాయి? ఈ డివిజన్లో అయితే ఆయన ఎక్కడ చేసిండో ఎవరికి తెలియదు. మాకు ఇక్కడ జరిగిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. ముఖ్యంగా వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉన్నది. బోర్ వాటర్ కూడా అట్లీస్ట్ బోర్ వాటర్ కోసం ట్యాంకులు నిర్మాణం అయినా కానీ వాటికి నీళ్ళు అందించడానికి కూడా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఒక బోరు ఒకటే ట్యాంకుకి ఒక 8 ట్యాంకులు నిర్మించడం జరిగితే అది 8కి కానీ అట్లీస్ట్ ఇంకొక బోర్ వేస్తే నా 8 ట్యాంకులు నిండే విధంగా జరిగేది. కానీ అది ఒకటే ట్యాంకుకు పెట్టాలి, వేరే దానికి పెట్టదని అక్కడ లోకల్గానే వాళ్ళ గల్లీలో మాత్రమే ఒక గ్రూపిజం చేసుకుంటూ ఈ వాటర్ సమస్య మెయిన్ కావడానికి ఇబ్బంది చేసిర్రు. మంజీరా వాటర్ అసలే రావట్లేదు. దీనికి పైనుంచి కనెక్షన్ ఇస్తామని మాకు 5 సంవత్సరాలు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అది కార్పొరేటర్ టైం అయిపోయింది, ఆయన ఇప్పుడు చేసింది కూడా ఏం లేదు మాకు. భవిష్యత్తులో రాబోయే మరో పాలక యంత్రాంగం రాబోతుంది. ఎన్నికలు నగరం ముగిన నేపథ్యంలో రాబోయే నాయకులను ఏ విధంగా ఎన్నుకుంటారనేది మహిళలను అడిగి తెలుసుకున్నప్పుడు మీరు ఇంతకాలం ఇప్పుడు 5 ఏళ్ల కాలం అయిపోయింది, గడిచిన చాలా ఏళ్ల తరబడి మీరు నాయకులను చూస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళు ఏ సమస్యలు తీర్చడం లేదని మీరు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాబోయే నాయకులను మీరు ఎన్నుకోబోయే నాయకులను ఎలా ఏమైనా ప్రశ్నిస్తారు? మీకు సంబంధించి సమస్యలు తీర్చే నాయకుల గురించి ఎలా మాట్లాడారు? మేము గ్రేటర్ అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా చేయటండి. మా హైదరాబాద్లో ఉండి కూడా మారుమూల గ్రామంలో ఉన్న కనుక ఇంకా దురస్థితిలో ఉన్నాం మేము. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ముందు సాల్వ్ చేస్తేనే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే ఎవరికి కూడా మేము ఓటు వేయము. మా ఓటు మేము క్యాన్సిల్ చేసేసుకుంటాం. మేము జనాభా లెక్కలో లేనట్టు అయిపోయింది. మేము వాజ్పేయి నగర్లో ఓట్ల కొరకే మమ్మల్ని ఓట్ల కొరకు ముందు ఇచ్చేస్తారు, ఓటుకి మమ్మల్ని కొనుక్కోమంటున్నారు. ఆ రోజు గడుస్తుందని మా వాళ్ళు తృప్తి పడుతున్నారు, కానీ మేము ఇంకా దీని స్థితిలో ఉండాలి. మమ్మల్ని కింద పెడుతున్నారు, వాళ్ళు పైకి ఎక్కుతున్నారు. అందుకని మేము ఓటు వేయాలంటే మాకు అన్ని సమస్యలు సాల్వ్ చేస్తేనే మేము ఓటేస్తాం. ఇంతవరకు నమ్మినాం, అందరినీ నమ్మినాం, ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు మన డ్రైనేజ్ ఎన్ని ఏళ్లకు డ్రైనేజ్ వచ్చినప్పటి నుంచి మంచినీళ్ళు బంద్ అయిపోయింది. డబ్బులు ఇచ్చే నాయకులకు ఓట్లు వేస్తారా మీరు? వేయమండి, మాకు పనిచేసే వాళ్ళకి వేస్తాం. డబ్బులు ఇచ్చే వాళ్ళు కాదు, మాకు పని చేసే వాళ్ళు కావాలి, వాటర్ ఇచ్చే వాళ్ళు కావాలి, రోడ్లు మంచిగా చేసే వాళ్ళు కావాలి, పిల్లలకు ఆడవాళ్లకు రక్షణ కల్పించే వాళ్ళు కావాలి. మాకు డ్యూటీ పోయేసి వస్తాము, నైట్ 8-9 గంటల దాకా ఓటు చేసేసి వస్తాం. రావాలంటే కూడా భయం. నీళ్ళతోనే కాదు మాకు వచ్చేది, నల్ల బిల్లులు కట్టకపోతే నల్లలు కట్ చేస్తామంటారు. నీళ్ళు లేవు, ఇక ట్యాంకర్ తెప్పించుకుంటాం, బిందెల కాడ కొట్లాడతాం. ఇక మాకు వచ్చేది రోడ్డు, నీళ్లు కావాలి మాకు. లీడర్ గారే మాకు ఆయన తన డబ్బులతో తీసుకొచ్చి మాకు తలాకు బింది తలాకు 2 బిందెలు తీసుకున్నాం సార్. వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. అవతలేపు అయితే మరీ ఉక్కష్టం పడుతున్నాం సార్. చిన్న చిన్న పిల్లలు వేసుకొని అక్కడ ఒక బింది ఇక్కడ ఒక బిందికి వెళ్ళాల్సి వస్తుంది సార్. అదే సార్, రక్షణ మాత్రం లేదు సార్. పిల్లల కిడ్నాప్లు కూడా భయం వేస్తుంది సార్. గడిచిన కాలంలో 5 ఏళ్ల కాలంలో పాలకులు కేవలం హామీలకు మాత్రమే సరిపోయారు తప్ప వీళ్ళు కనీసం వచ్చి వీళ్ళ సమస్యలు తీర్చడానికి, సమస్యలు అడిగి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదని చెప్తారు. రాబోయే ఎన్నికల్లో సమస్యలు తీర్చే నాయకులను మాత్రమే తాము ఎన్నుకుంటాం, డబ్బులు ఇచ్చే నాయకులను కాదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మూర్తితో తాతాజీ, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.